ప్రాపర్టీ బయర్స్ ప్రాపర్టీ కొనే ముందు టైటిల్ సూట్ యాప్ లో చెక్ చేసుకొని కొనండి. ఎవరైనా ఏదైనా కేస్ లిస్ట్ చేసి ఉండొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఒక సూర్పనక్క వేషం వేసుకొని మాయాదారి వేషంలో ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే కేసీఆర్ అదేవిధంగా బీజేపీ కూడా రెండు కూడా ద్వంద్వ ఒప్పందంతో లోపాయకర ఒప్పందంతో వల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇలా 15 కేసీఆర్ కానీ అదేవిధంగా నరేంద్ర మోడీకి ప్రధాని పీఠం అప్పచెప్పినా కూడా అక్కడ ఆయన దేశాన్ని ఇక్కడ ఆయన రాష్ట్రాన్ని రెండింటిని కూడా నిండా ముంచి రెండు రాష్ట్రాన్ని దేశాన్ని అమ్ముకున్నటువంటి పనిచేసి అప్పుల కుప్పలుగా చేసి పెట్టిర్రు. కానీ ఇవాళ దేశ ప్రజలు కూడా ఏం నిద్రపోయలేరు. తప్పకుండా కూడా ఈ యొక్క లోపాయకార ఒప్పందమైనటువంటి ఈ యొక్క మూడు పార్టీలకు కూడా కాంగ్రెస్ రెట్ల రాజ్యం అదేవిధంగా బీజేపీ రెట్ల రాజ్యాన్ని టీఆర్ఎస్ యొక్క వెలుమల రాజ్యాన్ని బద్దలు కొట్టి రానున్నటువంటి రోజుల లోపల త్యాగశీలైనటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయబోతా ఉన్నారు. ఇవాళ శంకరపట్నం గడ్డ నుంచి నేను ప్రశ్నిస్తా ఉన్నా, నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారని చెప్పేసి వస్తారు. ఇవాళ నేషనల్ హైవే పరిశిస్థితి కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు చేస్తే దాదాపుగా 3 సంవత్సరాలు లొంగలమయంగా గుంతలమయమైనటువంటి ఈ నేషనల్ హైవేను పట్టించుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇదే ప్రాతినిధ్యం ఇక్కడ నుంచే ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర అధ్యక్షుడిగా ముందుగా కొనసాగినటువంటి బండి సంజయ్ కూడా ఏనాడు కూడా పట్టించుకోకుండా ఇవాళ ప్రజల ఇబ్బందులన్నీ పడి అవస్థలు పడినటువంటి సందర్భాలను మర్చిపోయి ఎన్నికల కోసం మీ మీద శంకుస్థాపనలు చేస్తే ఇవాళ ప్రజలంతా కూడా మీ వైపు చూస్తారనుకోవడం నిజంగా కూడా అవివేకమైనటువంటి చర్య అని కూడా నేను భావిస్తా ఉన్నా. అదేవిధంగా రాష్ట్రంలో దేశంలో చేసినటువంటి అవినీతి క్రీడ అక్రమ సంపాదనే ధ్యేయంగా మీరు చేసినటువంటి మీ యొక్క మోసకాలైనటువంటి పథకాలన్నీ కూడా ప్రజలు ఎన్నడూ కూడా మర్చిపోలేదు. దేశాన్ని మొత్తాన్ని అమ్మినటువంటి లూటీ చేసినటువంటి ఒక నెంబర్ 1 కేడీ అయినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇవ్వవలసినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ ఏమైంది, మీరు హామీ ఇచ్చినటువంటిది బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది, అదేవిధంగా ఈ రాష్ట్రంలో మీరు జాతీయ రహదారుల అభివృద్ధి కోసం అదేవిధంగా పేద ప్రజల అభివృద్ధి కోసం మీరు ఏం చేసిరని ఇవాళ ప్రజల దగ్గరకు వస్తున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా 1200 మంది అమరుల యొక్క త్యాగాలను మర్చిపోయి దొరల గడీలను కట్టి ఇవాళ ప్రజలంతా కూడా బానిసలుగా చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీది ద్వయము మీ ఇద్దరిని కూడా లోపాయకార ఒప్పందం అనేటువంటిది స్పష్టంగా స్పష్టమవుతా ఉన్నది. బీసీ ఎన్నికల ముందు వరకు కూడా ఒక బీసీ కమ్యూనిటీ చెందినటువంటి ఒక నాయకుడు మీకు రాష్ట్రంలో పార్టీని నడిపేయడానికి ఎక్కడికత్తరు, కానీ ఇవాళ ఎన్నికలకు పోయేటువంటి సారథిగా మాత్రం బీసీ పనిచేయడా? ఇవాళ బీజేపీని నేను ప్రశ్నిస్తా ఉన్నా, బీసీలలో మీ స్థానం ఏంది? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ 70 అసెంబ్లీ టికెట్లను బీసీలకు ఇస్తారని ప్రకటించింది కదా. ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నా, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మీరు బీసీలకు ఎన్ని స్థానాలు ఇవ్వబోతా ఉన్నారనేది డిక్లేర్ చేసినాకనే మీరు ప్రజలలో సభలు పెట్టాలి, ప్రజలను ఓట్లు అడగాలి, మీరు గ్రామాలకు రావాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర జనాభాలో కానీ దేశ జనాభాలో కానీ 150% ఉన్నటువంటి బీసీలను నిండా ముస్తూ ఉన్నారు. ఇంకెన్ని రోజులు ముస్తారు మీరు? ఇంకెన్ని రోజులు యొక్క ద్వంద్వైఖరి, ఇంకెన్ని రోజులు మీ యొక్క ఆటలు? అయితే రెట్ల రాజ్యం, లేకపోతే వెలువల రాజ్యం, లేకపోతే కమ్మల రాజ్యం, లేకపోతే బ్రాహ్మణ రాజ్యం? చాలు బిడ్డ, తప్పకుండా కూడా రానున్నటువంటి రోజుల లోపల తప్పకుండా మీకు బుద్ధి చెప్తాం. బహుజన సమాజ్ పార్టీ గ్రామ గ్రామాన జెండా ఎగరేయబోతా ఉన్నాం. మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తప్పకుండా రానున్నటువంటి ఎన్నికల లోపల బహుజన సమాజ్ పార్టీ పోటీ చేస్తూ ఉన్నది. ఈ యొక్క అభ్యర్థి ఎవరైనా కూడా తప్పకుండా గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా ఏకమవుతా ఉన్నారు. ఎన్నికల లోపల విజయమే లక్ష్యంగా మేము పనిచేస్తూ ఉన్నాం. రానున్నటువంటి రోజుల లోపల ఇక్కడ కేసీఆర్ ను గద్దించి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ముఖ్యమంత్రిగా, అదేవిధంగా దేశంలో ఒక ప్రధానమంత్రి కేడీ అయినటువంటి ప్రధానమంత్రి మోడీ గారిని గద్దించి మాయావతి గారిని ప్రధానమంత్రిగా చేయడమే ఉన్నటువంటి పేద ప్రజల యొక్క లక్ష్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.